కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తి బెలకల్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. హూలేబీడికు చెందిన 40 మంది కూలీలు శనివారం మిరపకోతకు ఆటోలో వెళ్తుండగా టైరు పేలి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న ఒకరు మృతి చెందారు. ఇవాళ మరో ఇద్దరు చనిపోయారు. శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిరపకాయలు తీయడానికి కోసం 40 మంది కూలీలు 1:30కి బయలుదేరారు. ఆటో టైర్ బ్లాస్ట్ అయ్యి అందరూ కింద పడిపోయినారు. చాలా మందికి చాలా గాయాలైనాయి, కొంతమందికి సీరియస్ ఉంది. అంత తొందరగా ఆలూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళగా అక్కడ 4-5 సీరియస్ ఉంటే అక్కడ ఆక్సిజన్ అందక డాక్టర్ లేక చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ట్రీట్మెంట్ అందలేదు, అంబులెన్సులు కూడా దొరకలే. ఆటోల్లోన అందరిని తీసుకొని ఆదోని ఏరియా హాస్పిటల్కి తీసుకొని రాగా రాత్రి 10:30కి ఒక ఆమె దశకీరమ్మని చనిపోయింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి ఒక ఆమె చనిపోయింది. ఇంకా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉంది. ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ డబ్బులు ఉంటే తప్ప ట్రీట్మెంట్ అందించలేకపోతున్నారు. ఒక బాడీకి వచ్చేసి 4,000 రూపాయలు అడుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తే ఇక్కడ మార్చురి దగ్గర కూడా మా దగ్గర 4,000 రూపాయలు డబ్బులు అడుగుతూ ఉన్నారు వాళ్ళు.